హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా ఒక ప్రత్యేక ఫ్లైట్ లో బెంగళూరు వెళ్ళిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ ఎందుకైనా బెంగళూరు వెళ్లారు అక్కడే ప్రభుత్వం క్రైసిస్ లో ఉంది మరి అక్కడ ఏమన్నా హెల్ప్ చేయడానికి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో దూరకుండా చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నా అసలు బెంగళూరు ఎందుకు వెళ్ళినట్టు సార్ ఎందుకు వెళ్ళాడో తెలియదు ఎందుకంటే ఆయన చెప్పలేదు వెళ్ళినట్టు కూడా చెప్పలేదు ఓకే ఆయన వెళ్ళాడని వైసీపీ ఆరోపిస్తుంది ఆయన అయితే చెప్పలేదు తెలుగుదేశం వర్గాలు కానీ ప్రభుత్వం కానీ బెంగళూరు వెళ్ళినట్టు చెప్పలేదు యాక్చువల్గా గోదావరి జిల్లాల్లో గ్రామసభ తర్వాత ఫ్రైడే ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళి అక్కడ రెండు గంటలు గడిపి తిరిగి వచ్చాడని వైసీపీ ఆరోపిస్తుంది వైసీపీ ఇప్పుడు జగన్ మీద కూడా తెలుగుదేశం వర్గాలు ఇలాగ ఆరోపిస్తున్నాయి కదా ఆయన అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు బెంగళూరు ఆరుసార్లు ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ వైసీపీ చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రివర్స్లో వీళ్ళు కూడా జ మన లోకేష్ రెండు వారాల్లో రెండు సార్లు అబ్రాడ్ వెళ్ళాడు ఏ ఊరు వెళ్ళాడు ఎక్కడెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు అలాగే ఇప్పుడు చంద్రబాబు బెంగళూరు వెళ్ళాడని పెడుతున్నారు యాక్చువల్గా బెంగళూరులో ఇప్పుడు అక్కడ కర్ణాటక ప్రభుత్వంలో క్రైసిస్ నడుస్తుంది నిన్ననే ఆయన గోపాల్ గౌడ అని ఒక ఎమ్మెల్యే ఆరోపించాడు ఒక యాభై మంది ఎమ్మెల్యేని కొనడానికి బీజేపీ ట్రై చేస్తుంది వంద కోట్లు ఒక్కొక్కరికి ఆఫర్ చేస్తుంది నాకు కూడా ఫోన్ చేసి వంద కోట్లు ఆఫర్ ఇస్తూ ఉన్నారు నేను ఓకే అన్నాను వాళ్ళని పట్టిద్దామని త్వరలోనే మేము పట్టిస్తాం బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా తెలంగాణలో కూడా బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారు అదే పద్ధతులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ చేస్తుందని ఒక పక్క ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు ఏంటంటే సిద్ధరామయ్య రెండు స్కాముల్లో అక్కడ ఇరుక్కున్నాడు ఆ స్కాముల్లో నుంచి సిద్ధరామయ్యని తీసేసి పరమేశ్వరుని పెట్టాలన్న ఉద్దేశంతో పరమేశ్వర్ అంటే హోమ్ మినిస్టర్ అక్కడ అక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధిష్టాన వర్గం కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి మరోవైపు డీకే శివకుమార్ అక్కడ పోటీలో ఉన్నాడు యాక్చువల్గా బిగినింగ్లోనే డీకే శివకుమార్ పోటీలో ఉన్నాడు బట్ కేంద్ర నాయకత్వం సోనియా రాహుల్ సిద్ధరామయ్యని ముందుకు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోవాలని పరిస్థితి వస్తే డీకే శివకుమార్ రావాలి కానీ డీకే శివకుమార్ రావడానికి సిద్ధరామయ్య వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుంది సో అందుకని వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా మూడో వ్యక్తిగా పరమేశ్వరం అనేది రాహుల్ అండ్ సోనియాలు ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు ఈ లోపల బీజేపీ ఎంటర్ అయ్యి చీల్చి ఏమన్నా అక్కడ మహారాష్ట్రలో ఎట్లయితే షిండే వర్గాన్ని చీల్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో అలాగా కాంగ్రెస్ నుంచి ఒక వర్గాన్ని మనం చీల్చగలిగితే మనం ఫామ్ చేయొచ్చు అనేది ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు ఏ పరి ఎందుకు పోయాడు ఇంకొక పరిణామం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జగన్ కూటమిలో చేరడానికి ట్రై చేస్తున్నాడు కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ను ఒప్పించడానికే జగన్ డీకే శివకుమార్ ద్వారా బెంగళూరులో కూర్చొని ట్రై చేస్తున్నాడు అనేది ఒక వెర్షన్ ఆల్రెడీ చంద్రబాబుకున్న ఇదేందంటే ఒకటి మోడీ వైపు వెళ్లకుండా జగన్ని చూసుకోవాలి అంటే మోడీ అండదండలు జగన్కు ఉండకూడదు రెండవది ఇటు కూటమి అంటే మన ఇండియా కూటమిలోకి కూడా జగన్ వెళ్లకుండా చూసుకోవాలి అప్పుడు జగన్ ఒంటరిగా మిగులుతాడు బలహీనంగా ఉంటాడు అప్పుడు జగన్ని దెబ్బ కొట్టడం ఈజీ అనేది చంద్రబాబుకుండే లక్ష్యం అన్న కూడా ఆయన ఓపిగా గానే చంద్రబాబు జగన్ని కంప్లీట్గా నాశనం చేసేయాలి భూతాన్ని కంప్లీట్గా తొక్కేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అది మాట్లాడిన మాట్లాడకపోయినా ఎవరి లక్ష్యమైనా ప్రతిపక్షాలని కంప్లీట్గా తొక్కేయడం అనేది ఇవాళ కామన్ బతికించి పోరాటం చేద్దామని ఏ పొలిటికల్ పార్టీ అనుకోదు సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఇన్ని పరిణామాల మధ్య చంద్రబాబు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే చంద్రబాబు టూ థౌజండ్ ఎయిటీన్లో కర్ణాటకలో ప్రచారం కూడా చేశాడు అప్పట్లో ఆయన కాంగ్రెస్ వాళ్ళతో దీంట్లో ఉన్నాడు యూపీఏ దీంట్లో సో ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడు కాబట్టి ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి ఆ మధ్య కూడా ఎయిర్పోర్ట్లో రేవంత్ సారీ చంద్రబాబు డీకే శివకుమార్లు పర్సనల్గా మాట్లాడుకున్నారు కాసేపు ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది అంటే క్లియర్గా చంద్రబాబు డీకే శివకుమారుకి అండగా నిలబడ్డానికి వెళ్ళాడా అక్కడ బీజేపీ వాళ్ళతో మాట్లాడి డీకే శివకుమార్ని బీజేపీలోకి తీసుకొచ్చి బీజేపీ తరఫున గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి వెళ్ళాడా లేదు జగన్ కూటమిలోకి వెళ్లకుండా ఉండడానికి ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా ట్రై చేస్తున్నాడు అనేది మనం కూడా చెప్పుకున్నాం చంద్రబాబు అంటే చంద్రబాబు ఒక ఆఫర్ వాళ్ళకి ఇస్తున్నాడు అదేంటంటే తెలంగాణలో నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఆ రకంగా మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చేదానికి నేను సపోర్ట్ చేస్తా నేను ఆల్రెడీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ఎలక్షన్లో కూడా నేను చేశాను కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాను అయితే మీరు దీనికి బదులుగా జగన్ని మీరు రావద్దని చెప్పండి అనేది ఆఫర్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు కాంగ్రెస్కి కూడా జగన్ కంటే చంద్రబాబు అవసరం ఎక్కువ ఉంది ఎందుకంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఏ ఎటువంటి హోప్ లేదు జగన్ అక్కడ రేపు వచ్చినా వాళ్ళకి పెద్ద ఒరిగేదేం లేదు ఇక్కడ చంద్రబాబు ఉంటే రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలో అనుకుంటాడు ఒక స్టేట్ తన కంట్రోల్లో ఉంటుంది కాంగ్రెస్ కంట్రోల్లో సో అది వాళ్ళకి ప్రధానంగా అక్కడ ఏంటంటే రేపు పొద్దున ఇంకా నాలుగేళ్ళు పైన ఉంది ఎలక్షన్ టైంలో అవసరమైతే జగన్ కొంత ఎంపీలు వస్తాయి జగన్ అనుకున్నప్పుడు జగన్తో వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకు రేపు ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే జగన్ అవసరం ఉందని వాళ్ళు భావిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు ఓకే కానీ ఇప్పుడు జగన్తో పెట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా అనేది డౌటు ఇది చంద్రబాబు ఒక వ్యూహాలు పన్నుతున్నాడు ఆల్రెడీ మోడీతో చంద్రబాబు మాట్లాడి జగన్ని మీరు కాపాడకండి జగన్ని నాకు వదిలేయండి అని అడిగినట్టుగా చెప్తున్నారు బట్ వాళ్ళు ఇదంతా కూడా ఏంటంటే టైమింగ్ ఇంపార్టెంట్ రాజకీయాల్లో సో అట్లాగా మోడీ ఎప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఇది చేయొచ్చు చంద్రబాబు ఎప్పుడు జగన్ అరెస్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు టైమింగ్ మాత్రమే నిర్ణయిస్తుంది ఎందుకంటే జ మోడీకి జగన్ అవసరం అనేది ఓన్లీ రాజ్యసభ సభ్యుల విషయంలోనే ఉంది జగన్ పదకొండు మంది ఉన్నారు వీళ్ళ మద్దతు కొన్ని బిల్లులు పాస్ కావాలంటే మోడీకి అవసరం కానీ ఆల్రెడీ ఇప్పుడు ఒక బిల్లుని ముస్లింలకు సంబంధించిన బిల్లుని వ్యతిరేకించారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి సో అది దాని ఇప్పుడు మార్పులు చేర్పులు చేసే పార్లమెంటరీ కమిటీలో కూడా మన విజయసాయి రెడ్డికి చోటు ఇచ్చారు వాళ్ళు సో కాబట్టి ఇప్పుడు ఆ బిల్లుని సంస్కరణల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ యాక్సెప్ట్ చేస్తుంది సో యాక్సెప్ట్ చే చేస్తే వేరే బిల్లుని ఏమైనా వ్యతిరేకిస్తారా లేదో తెలియదు అంటే వైసీపీ క్లియర్గా మోడీతోనే ఉండడానికే ఇష్టపడుతుంది ఎందుకంటే మోడీ ఒక్కడే సేవ్ చేయగలడు జగన్ని కేసుల నుంచి జైలు నుంచి కాకపోతే రేపొద్దున్న రాజ్యసభలో మోడీకే ఎందుకంటే ఇరవై మంది రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి అందులో మెజార్టీ ఎన్డీఏ కూటమికి రాబోతుంది వచ్చినప్పుడు ఇంకా మోడీకి జగన్ అవసరం ఉండదు సో అట్లాంటప్పుడు జగన్ని సేవ్ చేయాల్సిన అవసరం మోడీకి ఉంటుందా అంటే ఒకే యాంగిల్లో ఉంటుంది అదేంటంటే చంద్రబాబు మోడీ ఆలోచిస్తా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తన కంట్రోల్లో ఉండాలంటే ఒక ప్రత్యర్థి ఉండాలి స్ట్రాంగ్గా జగన్ లాంటి వాడు ఉండాలి జగన్ని బాగా వీక్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం స్ట్రాంగ్ అయితే అప్పుడు తెలుగుదేశం మన కంట్రోల్లో ఉండకపోవచ్చు అనేది మోడీకి ఏమైనా ఉంటే అప్పుడు జగన్ని కూడా బతికించి యాక్టివ్గా ఉంచి మనం చంద్రబాబుతో స్నేహం చేద్దామనేది అనుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ స్నేహితుడు కాదనేది మోడీ అమిత్ షాలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గతంలో మోడీతో ఉండి బయటకు వచ్చి మళ్ళీ మోడీని అమిత్ షాని ఎలా బూతులు తిట్టాడు అనేది వాళ్ళకి తెలుసు ఇప్పుడు అవసరం కోసం వాళ్ళు చంద్రబాబు తెల్లారు చంద్రబాబు కూడా అవసరం కోసం వెళ్ళాడు అంటే వేరే రకమైన ఐడియాలజికల్లో ఇంకోటి ఇంకోటో వాళ్ళని కలపలేదు సో రేపొద్దున చంద్రబాబు మళ్ళీ ఇక్కడ ఇండియా కోటమి అధికారంలోకి రాబోతుందని కానీ తెలిస్తే చంద్రబాబు అటు జంప్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు మోడీకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరో కావాలి అప్పుడు జగన్ అవసరం మోడీకి ఉంటుంది అందువల్ల జగన్ని కంప్లీట్గా నాశనం చేసేయకుండా జగన్ని యాక్టివ్గా ఉంచడం ద్వారా చంద్రబాబుని తమ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది మోడీ ఓకే సో ఈ యాంగిల్లో ఇవన్నీ ఉన్నప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి అంటే జగన్ని ఇండియా కోటంలోకి పోనేకుండా చూసుకోవడం మోడీ దగ్గర మోడీ మోడీ కూడా జగన్ని సేవ్ కానీకుండా సేవ్ సేవ్ చేయకుండా చూసుకోవడం ఇలాంటివి ఉన్నాయి సో ఈ యాంగిల్లో ఏమన్నా వెళ్ళాడా అనేది ఉంది కాకపోతే చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ ఎవరు కూడా దీన్ని కన్ఫామ్ చేయట్లా వెళ్ళినట్టుగా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్